హలో ఎవరీవన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రిషి వసుధార రూమ్కి వస్తారు రిషి చాలా కంగారు పడుతూ ఉంటాడు రిషిని చూసి వసుధారా సర్ ఏంటి కంగారుగా ఉన్నారు అని అడుగుతుంది ఏం లేదు వసుధారా అని నిజాన్ని దాచిపెడతాడు రిషి రిషి మనసులో అనుకుంటారు ఇప్పుడు నన్ను ఎవరో యాక్సిడెంట్ కావాలనే చేయాలి అని అనుకున్నారనే విషయం వసుధారాకి తెలిస్తే వసుధార ఇంకా కంగారు పడుతుంది తను కంగారు పడడం నాకు ఇష్టం లేదు అని మనసులో అనుకుంటాడు రిషి సర్ లేదు సర్ మీరు నా దగ్గర ఏదో విషయాన్ని దాచిపెడుతున్నారు మీరే అన్నారు కదా సార్ మన మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదని అలాంటప్పుడు మీరు ఎలా సార్ నిజాన్ని దాచిపెడతారు చెప్పండి ఏమైందో చెప్పండి సార్ అని అంటుంది వసుధారా ఇంకా రిషి వసుదార కళ్ళల్లోకి చూస్తాడు వసుదారా చాలా బాధగా రిషి వైపు చూస్తూ ఉంటుంది వసుధారా ఏం జరిగిందంటే అని జరిగిందంతా ఇంకా తనకి యాక్సిడెంట్ చేయాలనుకున్న విషయం అలా అప్పుడే అనుపమ గారు తనని సేవ్ చేయాలనుకున్న విషయం మొత్తం చెప్తాడనమాట రిషి టైంకి అనుపమ గారు వచ్చారు కాబట్టి సరిపోయింది లేకపోతే అని అంటాడు రిషి ఒక్కసారిగా అనుపమ అనే పేరు విని షాక్ అయిపోతుంది వసుధారా ఆ చెట్టు దగ్గర జగతి మహేంద్ర అనుపమ అని మూడు పేర్లు ఉంటాయి కదా వాటిని గుర్తు చేసుకుంటూ ఉంటుంది వసుధారా అప్పుడే రిషి ఏంటి ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు రిషి సర్ మీరు ఆవిడ పేరు ఏంటన్నారు అని అడుగుతుంది అనుపమ అని అంటారు రిషి సర్ ఖచ్చితంగా మహేంద్ర సర్కి ఆవిడ తెలుసు సర్ అని అంటుంది వసుధారా వెంటనే పైకి లేస్తాడు రిషి నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు వసుదారా అని అడుగుతారు సర్ మనమున్న మావయ్య గారిని వెతుక్కుంటూ వెళ్ళాం కదా ఆ ప్లేస్లో మావయ్య గారు ఒక చెట్టు కింద కూర్చున్నారు అప్పుడే నేను అక్కడ ఒకటి గమనించాను సార్ ఆ చెట్టు మీద జగతి మహేంద్ర అనుపమ అని పేరు రాసి ఉంది అంటే ఖచ్చితంగా అనుపమ గారు మావయ్య గారికి తెలిసే ఉంటారు అని అంటుంది వసుదారా ఇంకా రిషి కూడా గుర్తు చేసుకుంటాడు అవును వసుదారా నిన్న డాడ్ కూడా జగతి అను అను అని కలవరించారు ఆ అను ఎవరో మనం తెలుసుకోవాలి అని అంటారు రిషి అవునా సార్ అయితే ఖచ్చితంగా మనం ఆ ప్లేస్కి వెళ్తే మనకి ఏదో ఒక క్లూ దొరకచ్చు సార్ అని అంటుంది వసుదారా అవును వసుదారా ఇప్పుడే బయలుదేరదాం అని అంటారు రిషి కానీ సార్ మనం నడుచుకుంటూ వెళ్ళడము లేకపోతే అది సేఫ్ కాదు సార్ అందుకే మనం ఏదైనా వెహికల్ తీసుకొని వెళ్దాం అని అంటుంది వసుదారా ఖచ్చితంగా వసుదారా అని ఇంకొక జీప్ని హైర్ చేసుకొని రిషి వసుదారా ఇద్దరు ఇంకా అలా ఆ ప్లేస్కి ఎక్కడైతే పాత ప్లేస్ ఉందో ఆ ప్లేస్కి వెళ్తారు మహేంద్ర అదంతా చూస్తూ ఉంటారు నన్న రిషి ఎక్కడికి నాన్న అని అడుగుతారు డాడ్ మీరు రెస్ట్ తీసుకోండి మేము ఇప్పుడే చిన్న పని చూసుకొని వచ్చేస్తాం అని రిషి వచ్చా బయలుదేరుతారు రిషికి నాపై అనుమానం వచ్చిందా ఒకవేళ ఖచ్చితంగా నిజం తెలుసుకోవాలనుకుంటున్నాడా అను గురించి తెలిస్తే అనుని కలిస్తే ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు మహేంద్ర ఇది ఇలా ఉండగా అనుపమ కూడా సేమ్ స్పాట్కి రీచ్ అవుతారు ఇంకా అలా నడుచుకుంటూ పైకి వెళ్ళి ఆ చెట్టు దగ్గరికి వెళ్తారు ఆ చెట్టు దగ్గర జగతి మహేంద్ర అనుపమ అని చెప్పి చెక్కి ఉంటుంది కదా అది చూస్తూ ఇంకా దాన్ని చేత్తో నిమురుతూ చాలా ప్రేమగా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారు అనుపమ అదే స్పాట్కి రీచ్ అవుతారు రిషి వజుదారా కూడా వసదారారా అని చెప్పి ఇద్దరు ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు సర్ అక్కడే అని చెప్పి ఇంకా రిషి వజుదారా కూడా అదే స్పాట్కి రీచ్ అవుతారు అక్కడ అనుపమని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రిషి రిషి మీరేంటి ఇక్కడికి వచ్చారు తనెవరు మీ వైఫా అని అడుగుతారు అనుపమ పలకరిస్తూ అవును మేడం మీరు ఇక్కడికి వచ్చారేంటి అని అంటారు ఇంకా అలా ఆ చెట్టు వైపు చూస్తుంది అనుపమ ఆ చెట్టు వైపు రిషి చూస్తాడు జగతి మహేంద్ర అనుపమ అని రాసి ఉంటుంది ఒక్కసారిగా ఇంకా రిషి అయితే స్టన్ అయిపోతారు మేడం ఆ పేరు మీదేనా అని అడుగుతాడు రిషి అవును రిషి నాదే అని అంటుంది కొత్త క్యారెక్టర్ అనుపమ ఇంకా ఇంక రిషి ఒక్కసారిగా స్టన్ అయిపోతారు ఇంకా అలా అనుపమ వైపు చూస్తూ ఉండిపోతారు ఇది ఇలా ఉండగా శైలేంద్రకి ఆ రౌడీ కాల్ చేస్తారు హలో రే చంపేశావా రిషిని చంపేశావా అని అడుగుతారు శైలేంద్ర లేదు సార్ జస్ట్ మిస్ అయింది కరెక్ట్గా వాడిని యాక్సిడెంట్ చేద్దామనే లోపే ఒక లేడీ ఎవరో వచ్చి అతన్ని పక్కకి లాగేసింది అని అంటారు ఆ రౌడీ ఏంటి ఒక లేడీ వచ్చి పక్కకి లాగేసిందా నువ్వు చూసుకోవాలి కదరా అని అంటారు శైలేంద్ర నన్నేం చేయమంటారు సార్ అక్కడే ఆగుదామంటే ఖచ్చితంగా నాపై డౌట్ వస్తుంది అందుకే వచ్చేసా మీరేమి కంగారు పడకండి అతను ఖచ్చితంగా ఒంటరిగా దొరికే ఛాన్స్ వస్తుంది అప్పుడు ఖచ్చితంగా చంపే మీకు నేను కాల్ చేస్తాను అని అంటారు రౌడీ జాగ్రత్త ఇప్పటికే ఆ రిషికి మనపై అనుమానం వచ్చే ఉంటుంది అని అంటారు శైలేంద్ర ఏమి రాదు సర్ మీరు కంగారు పడద్దు అని కాల్ కట్ చేస్తారు ఆ రౌడీ ఏం చేయాలి ఇప్పుడు ఖచ్చితంగా రిషి చాలా తెలివైనవాడు ఇప్పటికే శత్రువులున్నారని ఐడెంటిఫై చేశాడు అది నేనేనని తెలియకుండా ఉండాలి అని మనసులో అనుకుంటాడు శైలేంద్ర ఇది ఇలా ఉండగా రిషి వసుధారా ఇంకా ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు అప్పుడే ఇంక అనుపమ ఏంటి ఏం ఆలోచిస్తున్నారు స్నేహమే అన్నిటికంటే గొప్పదని నేను అనుకున్నాను కానీ ఆ స్నేహం అని ఆగిపోతారనమాట అనుపమ ఇంకా అలా రిషి వసుధార చూస్తూ ఉంటారు మీకు జగతి మహేంద్ర మేడం మహేంద్ర సర్ తెలుసా అని అడుగుతుంది వసుధారా తెలుసా ఏంటి వాళ్ళు నా ప్రాణ స్నేహితులు జగతి మహేంద్ర అంటే నా పంచ ప్రాణాలు అని అంటారు అనుపమ ఒక్కసారిగా రిషి వసుదార షాక్ అయిపోతారు మేడం మీకు ఒక విషయం చెప్పాలి అని అంటాడు రిషి చెప్పు రిషి ఏంటి అని అడుగుతారు అనుపమ మహేంద్ర ఎవరో కాదు మా డాడ్ అని చెప్తారు రిషి ఒక్కసారిగా అనుపమ షాక్ అయిపోతుంది ఇంకా అలా ప్రేమగా రిషి వైపు చూస్తూ ఉంటుంది ఇంకా రిషి అనుపమ దగ్గరికి వచ్చి మేడం మీరు మాకు నిజం చెప్పాలి మా డాడ్ మిమ్మల్ని చూసి ఎందుకని ఏం పరిచయం లేనట్టు నటిస్తున్నాడు అది మాత్రమే కాదు అను జగతి అను జగతి అని మిమ్మల్ని అమ్మని కలవరిస్తూనే ఉన్నాడు అసలు ఎందుకు అని అడుగుతుంటే రీజన్ చెప్పటం లేదు అసలు మీరు ఎవరు మా డాడ్కి మీరు ఎలా పరిచయం అసలు మీ గతం ఏంటి అని అడుగుతాడు రిషి ఇంకా అలా అనుపమ అయితే సైలెంట్గా ఉంటుంది మేడం ప్లీజ్ మేడం చెప్పండి ఇప్పుడు మా మావయ్య గారి కండిషన్ ఏమీ బాగాలేదు మీ గురించి తెలిస్తేనేనా మా మావయ్య గారికి ఎలా అయినా సరే కండిషన్ కరెక్ట్గా ఉండాలన్నా తను మంచిగా మళ్ళీ మామూలు మనిషి అవ్వాలన్నా మీ గురించి మాకు తెలుసుకోవాలి మీ సహాయం మాకు కావాలి అని అంటారు వసుధారా ఇంకప్పుడే అనుపమా నాది గతం కాదు నా జీవితం కరెక్ట్గా పాతిక సంవత్సరాల క్రితం అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది అనుపమా జగతి మేడం అండ్ మహేంద్ర ఇటువైపేమో కొత్త క్యారెక్టర్ అనుపమ వీళ్ళ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట కాలేజ్ మేట్స్ ఇంకా అలా ముగ్గురు ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అలా ఉంటారు అప్పుడే అరకుకు వెళ్దామని ప్లాన్ అనమాట మహేంద్ర జగతి మేడం అండ్ అనుపమ ముగ్గురు ఇంకా అరకుకు రీచ్ అవుతారు అరకు చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా అలా అన్ని ప్లేసెస్ తిరుగుతూ గోడలపై వాళ్ళ పేర్లు రాసుకుంటూ చెట్టుపై ఎప్పటికీ ఉండిపోవాలి అని చెప్పి ముగ్గురు నేమ్స్ రాస్తూ అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అప్పుడే ఇంకా అనుపమ అయితే మహేంద్రకి తన ప్రేమ విషయం చెప్పాలి అనుకుంటారు వాళ్ళ పెద్దమ్మకి ఈ మ్యాటర్ ముందే తెలుసు ఇంకా వాళ్ళ పెద్దమ్మ కాల్ చేసి హలో అను ఇంతకీ మహేంద్రకి నీ ప్రేమ సంగతి చెప్పావా అని అడుగుతుంది లేదు పెద్దమ్మ ఇదిగో ఇవాళ చెప్పాలి అనుకుంటున్నాను మంచి టైం చూసుకొని చెప్తాను అని అంటుంది అనుపమ అప్పుడే ఇంకా వాళ్ళ పెద్దమ్మ సరే ఆలస్యం చేయొద్దు ఆలస్యం చేస్తే బాగోదు అని చెప్పి కాల్ కట్ చేస్తారు ఇంకా అనుపమ అలా తను ఒక రోజు ఫ్లార్ తీసుకొని వెళ్ళాలి అనుకున్నప్పుడే మహేంద్ర కరెక్ట్గా జగతి మేడంకి ప్రపోజ్ చేస్తారు ఒక్కసారిగా అనుపమ షాక్ అయిపోతుంది ఇంకా తన ఫ్లార్ని అక్కడ పడేసి అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట అనుపమ ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది ఇంక అప్పుడే జగతి మేడం అనుపమతో అను మహేంద్ర నాకు ప్రపోజ్ చేశాడు నేను యాక్సెప్ట్ చేశాను నిజంగా చాలా సంతోషంగా ఉంది అని హ్యాపీగా మాట్లాడుతూ ఉంటుంది పాపం అనుపమ్మకు మాత్రం చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది ఇంకా అప్పుడే అను ఏం మాట్లాడవేంటి అని చెప్పి పక్కకి చూసేసరికి అక్కడ ఒక లెటర్ కనబడుతుంది ఇంకా జగతి మేడం ఆ లెటర్ తీసుకొని చదవడం స్టార్ట్ చేస్తారు మహేంద్ర నువ్వే నా ప్రాణం అని చెప్పి ఇంకా అనుపమ అయితే మహేంద్రకి లవ్ లెటర్ రాస్తారు అదంతా చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతారు జగతి మేడం ఇంకా అనుపమ ఇంత ప్రేమిస్తుందా అని చెప్పి తన ప్రేమనే త్యాగం చేయాలనుకుంటారనమాట జగతి మేడం మార్నింగ్ అవుతుంది అలా మహేంద్రకి విషయం చెప్పి నేను నా కోసం ప్రేమని త్యాగం చేయాలనుకుంటున్నాను అను నిన్ను బాగా చూసుకుంటుంది నువ్వు కూడా అనుని ప్రేమించు అని చెప్పి జగతి మేడం కన్విన్స్ చేస్తూ ఉంటారు ఇదంతా తెలుసుకున్న అనుపమ అయితే చూడు జగతి నువ్వంటే నా ప్రాణం నువ్వు నా ప్రాణ స్నేహితురాలివి అలాంటిది మీ ఇద్దరి జీవితం బాగుంటుంది మీరంటే ఒకరికంటే ఒకరికి ఇష్టం ప్రాణం సర్వస్వం అలాంటిది నా కోసం నీ ప్రేమని త్యాగం చేయాలి అనుకోవద్దు చూడు నువ్వు నా ప్రాణ స్నేహితురాలివి కాబట్టి నీకు నేను జీవితాంతం గుర్తుండిపోవాలి అంటే నా ప్రేమనే నేను త్యాగం చేయాలి అనుకుంటున్నాను మీరు ఒక మాట ఇవ్వాలి ఎప్పుడూ ఇలాగే సుఖంగా సంతోషంగా మీరు కలిసి ఉండాలి ఒకరినొకరు బాగా ప్రేమించుకోవాలి మంచిగా జీవితాంతం ఒకరి అడుగుజాడల్లో జాడంలో ఇంకొకరు నడవాలి సరేనా నాకు మాటిస్తున్నారు ఇంకెప్పుడు ఈ ప్రేమ విషయాన్ని మనం ఎప్పుడు డిస్కస్ చేయకూడదు నా ప్రేమని ఇప్పుడే సమాధి చేస్తున్నాను మీ ప్రేమకి పునాది వేస్తున్నాను అని ఇంకా వాళ్ళిద్దరినీ కలిపి అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట అనుపమ ఇటువైపు ఇంకా జగతి మేడం మహేంద్ర మ్యారేజ్ సెట్ అయ్యాక కూడా మ్యారేజ్ అయిపోయాక కూడా అనుపమ గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామన్నా ఇంకా ఆవిడ ఇన్ఫర్మేషనే వీళ్ళకి తెలియదు అలా అంత దూరంగా వెళ్ళిపోతారు అనుపమ అలా ఫ్లాష్ బ్యాక్ ఎండతుంది ఈ ఫ్లాష్ బ్యాక్ అంతా విన్న రిషి వస్తారైతే అనుపమ వైపు చాలా గా చూస్తూ ఉంటారు అనుపమ రిషితో వాళ్ళ కోసం నేను నా ప్రేమను త్యాగం చేశాను వాళ్ళు కలిసి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను కానీ వాళ్ళు ఎందుకని విడిగా ఉంటున్నారు ఎందుకు మహేంద్ర జగతితో కలిసి ఇక్కడికి రాలేదు మీ అమ్మ ఎక్కడ ఎక్కడ రిషి నువ్వైనా నిజం చెప్పు అసలు తను ఏం చేస్తుంది ఇక్కడికి రాకుండా ఎందుకుంది వాళ్ళు ఇంకా విడిగానే ఉంటున్నారా అని అడుగుతుంది అనుపమ ఇంక రిషికి ఏం చెప్పాలో అర్థం కాదు వసుధార కూడా అలా పాపం ఏం చెప్పాలో అర్థం కాకుండా చూస్తుంది చెప్పండి మీరైనా నిజం చెప్పండి మా మహేంద్ర అలా డ్రింక్ చేస్తూ ఒక ఆల్కహాలిక్గా ఉండడం నేను చూసి తట్టుకోలేకపోతున్నాను జగతి ఎక్కడుంది తనతో నేను మాట్లాడతాను చెప్పండి అని అంటారు ఇంకా అనుపమ అసలు మా అమ్మ ఈ లోకంలో లేదు మేడం అని అంటాడు రిషి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది అనుపమ ఏంటి అని అంటుంది అవును మేడం అవును మా అమ్మ చనిపోయింది అని చెప్తాడు రిషి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనుపమ ఎలా ఏం మాట్లాడుతున్నావు రిషి జగతి నా జగతి చనిపోవడం ఏంటి అని బాధపడుతూ ఉంటారు అనుపమ అవును తన్ని అర్ధంతరంగా అర్థాంతరంగా ఎవడో చంపేశాడు అని చెప్పి ఇంకా జరిగిందంతా గంతో షూట్ చేయడం ఇంక ఇదంతా చెప్తారనమాట ఫ్లాష్ బ్యాక్ వసుధారాయణ రిషి అనుపమాకి ఇంకా అనుపమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే జగతిని ఎవరో కావాలనే చంపారు అది కాకుండా నీపై కూడా నా కళ్ళ ముందే అటాక్ జరిగింది అంటే నీకు శత్రువులున్నారు రిషి నీకు జగతికి ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని చంపాలనే ప్లాన్ చేశారు అలా జగతిని చంపేశారు నిన్ను కూడా చంపాలి అనుకుంటున్నారు చూడు రిషి నా గురించి నీకు తెలీదు నేను ఒక జర్నలిస్ట్ని ఏదైనా విషయం క్వశ్చన్ రేజ్ అయిందంటే దానికి సొల్యూషన్ దొరికేంత వరకు నేను నిద్రపోను అలాంటిది నా ప్రాణ స్నేహితురాలు జగతిని ఎవరో చంపారంటే నేను ఎలా ఊరుకుంటాను ఖచ్చితంగా నా జగతిని ఎవరు చంపారో నేను తెలుసుకుంటాను నీపై ఎవరు అటాక్ చేశారో కూడా నేను నీకు హెల్ప్ చేసి ఖచ్చితంగా తెలుసుకొని తీరుతాను అని చెప్పి ఇంకా మాటిస్తారనమాట అనుపమా రిషి వసుధారాకి రిషి వసుధారా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఇలా ఉండగా మహేంద్ర ఇంక తన రూమ్ లో జగతి ఫోటోని చూస్తూ జగతి అని చెప్పి చాలా బాధపడుతూ అనుని అనుని రిషి కలిశాడు కానీ తనెవరో తనకి తెలీదు అని చెప్పి ఇంకా అలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారు మహేంద్ర అప్పుడే కరెక్ట్గా డాడ్ అని గొంతు వినపడుతుంది రిషి అని చూసేసరికి అక్కడ రిషి రిషి వెనకాలే ఇంకా అలా నడుచుకుంటూ అనుపమ అండ్ వసుదారా వస్తారు అనుపమని చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతారు మహేంద్ర డాడ్ ఎందుకు డాడ్ ఎందుకు నా దగ్గర ఈ నిజాన్ని దాచారు అయినా మేడం మీ ప్రాణ స్నేహితురాలు మీరు ఎందుకని ఈ విషయాన్ని మాకు చెప్పకూడదు అనుకున్నారు అని చెప్పి రిషి అడుగుతాడు మహేంద్రని మహేంద్ర అది కాదు నాన్న అని చెప్పేలోపు మహేంద్ర నేను వాళ్ళకి జరిగిందంతా చెప్పాను వాళ్ళు నన్ను అర్థం చేసుకున్నారు ముందు చేయాల్సిన ఏంటో తెలుసా నువ్వు మందు మానేయాలి అని అంటుంది అనుపమ్మ లేదు నేనందరికీ ఒకటే చెప్తున్నా జగతిని తిరిగి తీసుకురండి నేను మందు మానేస్తాను అని అంటారు మహేంద్ర రిషి వస్తారా మీరు వెళ్ళండి నేను మహేంద్రతో మాట్లాడతాను అని అంటారు ఏం మాట్లాడాలను అని అడుగుతారు మహేంద్ర చూడు మహేంద్ర జగతి గురించి నేను తెలుసుకున్నాను తన్ని ఎవరో చంపారంట కదా చూడు నా గురించి నీకు తెలుసు కదా నేను ఖచ్చితంగా జగతిని చంపింది ఎవరో వెతికి పట్టుకుంటాను పట్టుకొని నీ ముందు నిలబెడతాను అని అంటారు అనుపమ నిజంగా నిజంగా నువ్వు అలా చేస్తావా అని అడుగుతాడు మహేంద్ర ఖచ్చితంగా చేస్తాను నీకు మాట కూడా ఇస్తున్నాను అని అంటారు అనుపమ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అను అని అంటారు మహేంద్ర కానీ నేను ఇలా చేయాలంటే నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి అని అంటారు అనుపమ చెప్పు ఏ మాటైనా ఇస్తాను అని అంటారు ముందు మాట ఇవ్వు అని చెప్పి మాట తీసుకుంటారు నువ్వు మందు మానేయాలి అని చెప్తారు లేదు నాకు తాగకపోతే అది రకంగా అని అంటారు మహేంద్ర ఏమి అవ్వకుండా నేను చూసుకుంటాను నిన్ను నేను హీల్ చేస్తాను కానీ నువ్వు మాత్రం డ్రింక్ చేయడం మానేయాలి అని చెప్పి ఇంకా అలా తనని కన్విన్స్ చేస్తూ ఇంకా మహేంద్రతో మాట్లాడుతూ ఉంటారు అనుపమ ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది అప్పుడే ఇంక రౌడీ అయితే కావాలని రిషిపై అటాక్ చేయడానికి వెళ్తూ ఉంటారు రిషి అలా ఇంకా ఒక ఫైర్ దగ్గర ఇంకా క్యాంప్ ఫైర్ దగ్గర నించుని ఉంటాడు నించొని అలా ఇంకా దాని వైపు చూస్తూ డాడీకి ఇప్పుడు కాస్త మనశ్శాంతిగా ఉండి ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు కాబట్టి డాడీ చూసుకుంటారు అని ఆలోచిస్తూ ఉంటారు కరెక్ట్గా అప్పుడే అక్కడే ఇంకొక గొంగలి కప్పుకొని కూర్చున్న అతను కత్తి పట్టుకొని మరీ రిషిపై అటాక్ చేయడానికి వస్తాడు వెంటనే ఇంక రిషి రే అని చెప్పి ఇంకా అతన్ని బాగా ఇంక కొడతాడనమాట అతన్ని పట్టుకొని ఇంక బాగా కొడుతూ ఉంటాడు రిషి సార్ వదిలేండి వదిలేండి అని చెప్పి ఇంకా రౌడీ అయితే బ్రతిమిలాడుతూ ఉంటాడు రే చెప్పరా చెప్పు నిన్నెవరు పంపించారు ఎవరు పంపించారో అని గట్టి గట్టిగా అరుస్తూ అడుగుతాడనమాట రిషి సార్ నేను ఆయన చూడలేదు సార్ కానీ మిమ్మల్ని చంపమని నాకు డబ్బులు ఇచ్చారు అని అంటాడు ఆ రౌడీ ఎవరు చెప్పు చెప్పు ఫోన్లో మాట్లాడిచ్చు అని అంటారు ఇంక ఫోన్ చేస్తాడనమాట ఆ రౌడీ శైలేంద్రకి అప్పుడే శైలేంద్ర కాల్ లిఫ్ట్ చేస్తాడు హలో రేయ్ చంపేశావా ఆ రిషి కానీ చంపేశావా అని అడుగుతారు శైలేంద్ర వాయిస్ విని ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు రిషి అలా రిషి తన్ని చంపాలని ట్రై చేస్తుంది శైలేంద్రనే అని తెలుసుకుంటాడు ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్